ఈ యు అనేది ఇక్కడ ఈ రాడ్ ఉన్న నిడిల్ క్లాంప్ మీద రావాలి. ఈ యు అనేది దీనిలో పెట్టి పైకి కిందికి కాదు, ఓకే, ఇలా పెట్టి ఫ్రీ మూమెంట్ ఉంది కదా, అవును, ఇలా ఫ్రీ ఉండాలి. అది నీడిల్ పైకి ఉండాలి, అవుతుంది ఆ బెండ్ అయింది అవుతుంది, అవును పైకి ఉండాలి. అది మొన్న పెట్టినప్పుడు కిందికి ముందుకు వచ్చింది అది. ఒక్కసారి చూసుకోండి ఇలా ఉందండి, ఇది బ్యాక్ సైడ్ ఇటది ఒకసారి పైన ఉందా, నిడిల్ క్లాంప్ పైన రాడ్ బెండ్ అయినది పైకి ఉంది. ఇప్పుడు ఇది పైపు ఉంది అనుకోండి మేడం, ఇది తిప్పితే నిడిల్ ఇరిగిపోతుంది మీకు, ఓకే. అప్పుడు మొన్న ఇరిగిపోయినాయి కార్లే, రెండు ఇరిగిపోయినాయి. ఇప్పుడు కిందికి వచ్చింది కదా, మళ్ళీ కిందికి వస్తుంది ఇంకా ఇది వేస్ట్ అండి. ఆయిల్ వేస్తున్నారా మేడం? అంటే మనం ఆడ ఫిక్స్ చేసేటప్పుడు అది పైకి పెట్టి ఫిక్స్ చేయాలి, కొట్టేటప్పుడు కిందికి ఉండాలి. మీరు అలాగే పైకి పెట్టి చేశారనుకోండి సార్, ఏమవుతుందంటే సూదీలు ఇరిగిపోతాయి మీకు నిడిల్స్. ఇది ఎందుకు ఇంత లూజ్ చేశారు మేడం? ఇది లూజ్ అయింది. అయితే పేపర్ స్ట్రిప్ పెట్టండి. అయితే అది మనం ఇక్కడైనా ఇది మీరు పర్ఫెక్ట్ పెట్టినది సరిగ్గా రాకపోయినా అలా వస్తుంది, ఇది ఈక్వల్గా అంటే గ్యాప్ లేకుండా ఫిక్స్ అవ్వాలి. ఒక్కొక్కసారి క్రాస్ ఫిట్ అయింది అనుకోండి ఇక్కడ సూదిలు పడి ఇరిగిపోతుంది మీకు. సరే ఇది కాదు, రాయల్ గన్ అని పెట్టాలి, ఇలాంటిది దొరుకుతుంది మీకు, రాయల్ గన్ అంటారు. ఏదమ్మా ఫుట్ అవును, ఫుట్ పైకి స్టార్ట్ చేసి నీడిల్ ఇరుగుతుంది. ఆటో థ్రెడర్ పోయిందా? రావట్లేదు, ఆ నీడిల్ పెట్టిన కాడ నుంచి రావట్లేదు, అందుకే నీడిల్ పర్ఫెక్ట్ పోయిందా? అంటే మామూలుగా అది రాదా పోతుందా? చిన్న వైర్ ఉంటుంది, రఫ్ హ్యాండ్ యూజ్ చేసామంటే అలా అయిపోతుంది. మళ్ళీ ఎట్లా ఎట్లా కొత్త చేసుకోవాలి? వేసుకోవచ్చు. ఎక్కడ దొరికితే స్పేర్ అంటే అక్కడ అక్కడే సార్. దాన్ని ఎట్లా ఫిట్ చేయడం? మామూలుగా చూపెడతాం మీకు, అలా చేసుకోవచ్చు. వెడల్పు పెంచుకోండి, వెడల్పు అంటే పైన అది విడత్ ఫైవ్ వీలు పెంచుకోవాలి. స్లో మూమెంట్ చేశారంటే దగ్గరకు వస్తుంది మీకు. అదే లైన్స్ వేయాలనుకోండి, వెడల్పు ఇంకా తగ్గించుకోండి, ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా అవి. ఒకవేళ మొత్తం ఫిల్లింగ్ చేయాలనుకోండి మేడం, ఫైవ్ మ్యాక్సిమం. ఇంకోటి నిడిల్ క్లాంప్ మాటి మాటికి చెక్ చేస్తుండాలి ఇట్లా, ఎందుకంటే ఇది దీనిపైన వస్తుంది కదా, ఆ వైబ్రేషన్లో లూజ్ అవుతుంది. చెప్పండి సార్,
అది ఇవ్వండి రఫల్ చూడండి, రఫల్ది కూడా చూడండి కేర్ఫుల్గా ఫిట్టింగ్. ఫస్ట్ చూడండి మనం ఇది ఉంది కదా, ఇలా తీసేయండి సార్ చూడండి ఇలా. ఇవన్నీ ఇలా గ్రిప్స్లో కూర్చుంటాయి, తీసేయాలి ఇలా. ఈ బ్లాక్ కలర్ది ఉందా, ఈ నిడిల్ క్లాంప్ ఉందా, దీనిలో ఫిక్స్ చేయండి ముందు. చేసామా? ఈ నార్మల్ ఫుట్ ఎలా పెడుతున్నామో మనము ప్రతిదీ, అంటే ఈ రాడ్ ఉంది కదా ఇక్కడ, ఈ రాడ్ ఈ డీప్. నార్మల్ ఫుట్ ఎలా పెడుతున్నారు మీరు, ఏమంటారు అది లేపి ఇక్కడ ఉంది కదా, అదే అదే ఇది చూసుకుంటున్నారు కదా సేమ్ చూసుకొని పెట్టాలి. ఈ బ్లాక్ కలర్ది ఇక్కడ పెట్టి ఫస్ట్, తర్వాత ఇక్కడ ఇది ఫిక్స్ అయ్యేట్గా చూసుకోండి. చూడండి సెలెక్టర్ ఏ, మీరు ఏ తప్ప ఏది పెట్టినా సూది ఇరిగిపోతుంది. ఓకే దీంట్లో ఏ పెట్టాలి. ఓకే ఇక్కడ చూడండి మేడం, మీరు ఇటు వచ్చి చూడండి, ఇది కిందికి దించేసి ఇక్కడ చూడండి సార్, స్టార్ 12 6 1 ఉంది. ముందు స్టార్ పెట్టండి దీనిలో తెచ్చి. స్టార్ అనేది నిడిల్ సెంటర్, అంటే ఎగ్జాక్ట్ సెంటర్ పోతుందా లేదంటే లెఫ్ట్కి టచ్ ఉంటుందా రైట్కి అనేది తెలిసిపోతుంది. ఏ లెంగ్త్ సెంటర్ ఉందా లేదా చూడండి ఒకసారి, లేదు అయితే విడ్త్ తగ్గించండి. ఇంకో మాట మీకు, ఒకవేళ విడ్త్ తగ్గించినా అలా అవుతుంది అనుకోండి, సెట్ అవుతలేదు అంటే నిడిల్ ఇటు అయినా అటైనా టచ్ అవుతుంది మీకు. వెనుక స్క్రూ కనబడుతుందా, ఈ స్క్రూని లూజ్ చేసి ఫుట్ మీది లెఫ్ట్ జరగాలో రైట్ జరగాలి. విడ్త్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఫుట్ అనేది టచ్ అవుతుంది మీకు, అప్పుడు అది చేయండి. కానీ ఇప్పుడు సెంటర్ పర్ఫెక్ట్ ఉంచడం కదా, మళ్ళీ అది సెట్ చేసినాక మళ్ళీ స్క్రూ ఫిట్ చేయాలా, అవసరం లేదు మనం టచ్ చేయలేం కదా దానికి, మనం ఇక్కడ నుంచి చూసుకున్నాం కదా సార్, అవసరం లేదు మనకు. ఓకే చూడండి స్టిచ్చింగ్ అర్థమైందా కాదు, ఫిట్ చేసేటప్పుడు ఈ బ్లాక్ దాంట్లో మిషన్ దానిలో ఆ సూది పక్కన దాంట్లో పెట్టాలి, ఈ మామూలు దానిలాగా పెట్టి అది కరెక్ట్ ఉందా లేదా, విడితే ఎంత పెట్టారు సెలెక్టర్ ఏ పెట్టుకుంటాం, సెలెక్టర్ ఏ పెట్టారు విడితేమో 1 2 మినిమం 2 అంటే ఇక్కడ చూసుకోవాలి మనం, దాన్ని బట్టి పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి 2 ఉంది ఎగ్జాక్ట్గా, 2 పెట్టి చూడండి, 2 బ్యాక్ సైడ్ రండి. అంటే దారం పైకి తీయాలా, ఇక్కడ నుంచి ఆ పైన సూది పైకి తీసుకు నార్మల్ స్టిచ్చింగ్ లో కుచ్చులు టైప్ వస్తుంది. ఇప్పుడు ఉంది కదా మేడం చూడండి, ఇప్పుడు ఫిక్స్ కప్ క్లాత్ పెట్టడం చూడండి సార్, మీరు ఏదైనా కుట్టాలంటే ఇలా పెట్టి కుడతారు కదా, కాదు ఈ క్లాంప్ లా కనబడుతుందా దానికి కింద రావాలి బట్ట, కింద క్లాంప్ లా ఇక్కడ పెట్టి కుడతాం కదా మనం, కాదు మనకి ఇది క్లాంప్ లాగ్ ఉంది కదా, క్లాంప్ లాగ్ కింద రావాలి. ఓకే కింద పెట్టారంటే కుచ్చు రాదు, కుచ్చు రాదు అది ఇక్కడ పెడితేనే కుచ్చు వస్తుంది, దరుపు కూడా దరుపుకుంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు 12 6 1 ఉంది, 12 అంటే పెద్ద కుచ్చు, పెద్ద కుచ్చు లెంగ్త్ వచ్చేసి 2. మళ్ళీ రఫ్లర్ పెట్టినా ఈ క్లాంప్ అనేది మాటి మాటికి చెక్ చేస్తూనే ఉండాలి, ఓకే వైబ్రేషన్ లూజ్ ఇది దూరం కుచ్చు మేడం, లేదు మీకు కొద్ది దగ్గర కావాలనుకోండి 6 సార్, 6 మీడియం మీడియం లెంగ్త్ సేమ్ 2 8. ఫస్ట్ ఏమో 12, ఫస్ట్ ది ఏమో 0 ఏమో సూది కరెక్ట్ ఉందా లేదా, స్టార్ ది, సెకండ్ ఏమో 12 పెద్దది పెద్దది, తర్వాత కొద్ది తక్కువ తక్కువ, లాస్ట్ ది మరీ దగ్గర మరీ దగ్గర. ఓకే ఇది ఎక్కువ యూజ్ అవుతుంది మీకు పఫ్ హ్యాండ్స్ పెట్టడానికి,
లంగాస్ మీద అలా ఉంటాయి కదా మేడం. చిన్నగా కావాలంటే అట్లా లాస్ట్ పూర్తి లాస్ట్. మరీ చిన్నగా దగ్గరకు రావాలనుకోండి మీకు, క్లాత్ని ఇలా పెట్టేసి వన్ వన్ పెట్టినప్పుడు లెంత్ 4 గుర్తుపెట్టుకోండి. వన్ అనేది దీంట్లో వన్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ లాస్ట్ ఉంది. వన్ పెట్టినప్పుడు లెంత్ 4 చూడండి ఇక్కడ. అది విడుతు అంటే విడుతుకి మనం టచ్ చేయొద్దు, ఉండాలి 2 ఉంది అంతే పెట్టాలి. ఎందుకంటే నిడిల్ సెంటర్ మళ్ళీ మీరు ఇక్కడ డిస్టర్బ్ చేశారనుకోండి మీ సూద్ అనేది ఎటో టచ్ అయితే ఇరిగిపోతుంది. దీనికి అవసరం లేదు మనకు, ఫిక్స్డ్ ఎక్కడ కదలదు ఏ ఉంటుంది అంటే జనరల్ కుట్లాగా, జనరల్ కుట్లాగా మనకు మార్చేది లెంతే. లెంత్ అంటే ఇప్పుడు నేను మీకు 3 చూపెడుతున్నాను, మీరు ఒకసారి 2 ఒకసారి 4 అలా పెడుతున్నారు, కానీ మీకు ఏది కావాలంటే ముందు అది పెట్టేసి మామూలుగా కుట్టేస్తారు మీరు అంతే. మినిమం దీనికి పెద్ద పెట్టాలంటే 2 పెట్టుకోవాలి, మరీ చిన్న కావాలంటే 4 పెట్టుకోవాలి. అంటే 3 ఉన్నాయి కదా మేడం, 12 అంటే 2A, 6 అన్నా 2A, 1 అన్నప్పుడు 4. ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు 12 పెట్టాం కదా, 12 కుట్లు పడి ఒక కుచ్చు వస్తుంది, 6 పెట్టాం కదా 6 పడి ఒక కుచ్చు వస్తుంది, కానీ ఇప్పుడు ఒకటి అన్నాం కదా ప్రతి కుట్టుకి ఒక కుచ్చు వస్తుంది, ప్రతి కుట్టుకి అప్పుడు ఇది దగ్గరకు అయిపోతుంది అది. అందుకే లెంత్ 4 పెట్టారంటే కొద్ది మూమెంట్ అవుతుంది చూడండి. 4 పెట్టినా ఇప్పుడు 4 పెట్టినా ఎంత దగ్గర దగ్గర అవుతుంది చూడండి. చేతి క్లాత్ని ఇలా మూమెంట్ చేస్తూ పోవాలి మనం చిన్నగా కుట్టుకుంటా. చూసారా ఎందుకంటే ప్రతి కుట్టుకి ఒక కుచ్చు వస్తుంది దీనికి. స్పీడ్గా మనం క్లాత్ చేసుకుని జరుపుకుంటూ పోవాలి, అప్పుడు మీకు ఒక క్లియర్గా పర్ఫెక్ట్గా వస్తుంది అది చూడండి. ప్రతి కుచ్చుకి దగ్గర దగ్గర వచ్చింది, చాలా దగ్గర. ఎందుకంటే దీనికి ఇంకా పెంచే ఆప్షనే లేదు మనకు లెంత్లో, మ్యాక్సిమం 4 ఉంది. కొన్ని ఇలాంటివి కూడా వస్తాయి ఏదైనా సరే. క్లాత్ తీసుకుంటు అంటే మామూలుగా తీసుకుంటే సాటన్ రిబ్బన్ ఉంటే ఏం లేదు, రిబ్బన్ పెట్టి అంటే మనం రిబ్బన్ ముందే పెట్టుకోవాలా? ఇలా వేయాలి ఇది వచ్చిందా? దీనికి ఏం లేదు మీకు, ఇప్పుడు ఇది ఉందనుకోండి మీది ఈ ఫుడ్ నార్మల్ ఫుడ్ పెట్టినట్టే. ఓకే ఇప్పుడు దీనిపైన మీ ఇష్టం ఏదైనా డిజైన్ వేసుకోండి కావాలంటే. ఈ విడ్త్ 5 దీనికి సెలెక్టర్ ఏనేనా? ఎక్కడ స్టిచెస్ కూడా వేయచ్చు మీరు సెలెక్టర్ ఈ పెట్టినట్లు ఈయన ఈ అంటే ఈ అని కాదు ఏ స్టిచ్ అయినా మీ ఇష్టం నచ్చిన స్టిచ్ నచ్చిన స్టిచ్ స్టిచింగ్ ఇది అనేది గైడ్ చేస్తుంది మీకు. అంటే మీరు ఇబ్బంది అటు ఇటు పోకుండా ఈక్వల్గా కుట్టడానికి రిబ్బన్ పైన స్టిచింగ్ వచ్చేస్తుంది. అది నార్మల్ ఫిట్ మీద కూడా కుట్టచ్చు కానీ అది అటు ఇటు ఎటో పోతుంది. దీనికి అంటే ఇది రిబ్బన్ బయట దొరుకుతుందా? అవును సాటిన్ రిబ్బన్ దొరుకుతుంది. సాటిన్ రిబ్బన్ ఓకే ఓకే.